గుంటూరు జిల్లా పెదనందిపాడు పర్చూర్ రోడ్ గార్లపాడు డొంక వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో పొలం పనులకు వెడుతున్న వ్యవసాయ కూలీల ఆటోను పర్చూరు వెడుతున్న సిమెంటు లారీ ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే పెదనందిపాడు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సిబ్బంది ఒక్కరు కూడా లేకపోవడంతో 108 వాహనం ద్వారా తీవ్ర గాయాలైన కందుల లింగమ్మ, గలిమూరి లక్ష్మీదేవి, నాగేశ్వరమ్మ ముగ్గురును గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. మరికొందరు స్థానికంగా ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అంటే కనుక లేకపోతే మొత్తం అసలు ఒక్కలం బతికే వాళ్ళం. రోడ్డు క్షణం అయిపోయింది. ఇంకా దృశ్యం బాగుంది. నాకేం కాలేదురా, బయటపడ్డాను. అద్దంలోంచి దూకాను. ఎక్కుపోయింది కాలు, కాలు ఎక్కుపోయింది. యాక్సిడెంట్ అయితే ఎవరు చేయాలండి? మండలంకి ఉన్న హాస్పిటల్ హాస్పిటల్ ఒక్క ఏనాడు ఉన్నారు. పరిస్థితి ఏంది? గవర్నమెంట్ హాస్పిటల్ నందిపాటలో అసలు భద్రత లేదు. అప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు 10 మంది వచ్చారు, 10 మంది యాక్సిడెంట్ అయితే ఒక్కళ్ళకి కూడా చికిత్స చేయడానికి ఒక మనిషి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళిన దాకుంటారా వాళ్ళు? ఉంటారుగా, బాధ్యత లేదా వాళ్ళకి? ఒక్కళ్ళు లేరు, తలుపులేసింది. అప్పుడు ఏం చేయాలి మేము?